లాక్డౌన్ అమలును పోలీస్ అధికారులు మరింత కఠినతరం చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు పరచాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ సీతారామయ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం జరగబోయే లాక్డౌన్ తో 4 వారాలు పూర్తి అవుతుందని కానీ ఇంతకు ముందు 3 వారాలు కాకుండా ఈ ఆదివారం ఇంకా పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎలాంటి షాపులు తీయకూడదని తెరిచి ఉంటే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కేవలం మన భద్రత కోసరం మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని మన ఆరోగ్యాలు ఎక్కడా కూడా ఇబ్బంది పాలు కాకూడదని ఈ ఉద్దేశంతోనే ఈరోజు మండల టాస్క్ ఫోర్స్ వారు రేపు ఆదివారం కూడా గత ఆదివారం కన్నా కూడా మరింత కఠినంగా ఈ యొక్క లాక్ డౌన్ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 2 ఆదివారాల నుంచి లాక్ డౌన్ కార్యక్రమాన్ని కాస్త తీవ్రంగా చేసి ప్రజలకు అవగాహన వచ్చేటట్లుగా వాళ్ళ ఆరోగ్యం పట్ల కుటుంబాల ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. అప్పుడు చాలామంది అడిగారు ఈ పక్కన ఉన్న సింగరాయకొండ కానీ ఆ పక్కన ఉన్న కనగిరి కానీ అక్కడ లాక్డౌన్ లేదు కదా, అక్కడ 12 గంటల దాకానే ఫ్రీ టైం ఇచ్చి 12 తర్వాతనే వాళ్ళు లాక్డౌన్ పెడుతున్నారు, మరి మనం ఎందుకు పూర్తిగా పెడుతున్నామనేది. అది ఈరోజు కనగిరి శుక్ర శని ఆది అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వరుసగా నాన్ స్టాప్గా 3 రోజులు కంటిన్యూషన్ ఫుల్ లాక్డౌన్ పెట్టారు వాళ్ళు, టోటల్ లాక్డౌన్. అలాగే పక్కనున్న సింగరాయకొండ కూడా రేపు ఎల్లుండి ఈ 2 రోజులు కంటిన్యూషన్ టోటల్ లాక్డౌన్. అంటే ఆ పరిస్థితి రాకూడదనే మనం అంత ఎక్కువ సమయాన్ని ఎక్కువ రోజుల్ని తీసుకోకుండా కేవలం వారంలో అందరూ కూడా ఖాళీగా ఉండే సమయాన్ని వినియోగించుకొని కుటుంబాలతోటి సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా కుటుంబ బైండింగ్ కూడా పెరిగేటట్లుగా దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యాలు కూడా మరింత మెరుగుపడేటట్లుగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఒక్కరోజు మాత్రమే పెట్టాం. ఇది ఫలితాలు ఆ రోజు దీనికి అనుగుణంగా పెట్టని మిగతా ప్రాంతాలు ఈరోజు వరుసగా 3 రోజులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది అర్థం చేసుకొని ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఎక్కడో అవగాహన లేని కొద్దిమంది వల్ల మిగతా వారందరూ కూడా ఇబ్బంది పడకూడదని ఆ కొద్దిమందిని కట్టడి చేయడం కోసం అందరినీ కూడా కట్టడి చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి ఇది అందరూ కూడా సానుకూలంగా అర్థం చేసుకోమని. అంతేకాని ఇది ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నా లేకపోతే ఎందుకు పెట్టాలని కొంతమంది లాక్డౌన్ పెడితే ఉపయోగం ఏందని ఇలా అడిగే వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ లాక్డౌన్ పెడుతున్నాం.